అసలు మీతో నేను ఒక యథార్థం చెప్పాలి అంటే అలా అర్థార్జన చెయ్యకపోతే దోషం పడుతుంది శాస్త్రం. నీతి శాస్త్రంలో ఒక మాట అంటారు, మాతా నిందతి నాభినందతి పితా భ్రాతా న సంభాషతి భృత్య కుప్యతి నానుగచ్చతి సుతా కాంతాపి నాలింగతి అర్ధప్రార్థన శంకయా న కురుతే సల్లాపమాత్రం సుహృత్ తస్మాత్ నైతికమర్థమార్జన శృణు సఖీ విత్తేన సర్వీ వశాః. నువ్వు డబ్బు సంపాదించు, కోరిక లేకుండా ఉండడం ఎవరికి సాధ్యం? గృహస్థుగా ఉన్న తర్వాత కోరిక లేకుండా ఎలా ఉంటాడు? కేవలం శాస్త్ర పరిశీలన చేస్తూ జీవనాన్ని గడపడం గృహస్థాశ్రమంలో సాధ్యం కాదుగా. కానీ ధర్మంతో ముడివి డబ్బు సంపాదించవద్దని చెప్పట్లేదు. అసలు డబ్బు సంపాదించకుండా కూర్చుంటే మాతా నిందతి, ఆశీర్వచనం ఒక్కటే చేసే అమ్మ కూడా నిందిస్తుంది. నాభినందతి పితా, తండ్రి భుజం మీద చెయ్యి వేసి నా కొడుకు అక్కడికొచ్చాడని సంతోషించడు, అభినందించడు. భ్రాతాన సంభాషతి, అన్నదమ్ములు పలకరించరు. భృత్య కుప్యతి, సేవకుడు ఏదైనా పని చెప్పి పిలిస్తే రూపాయి జీతం ఇవ్వలేవు కానీ మీ అన్నదమ్ములు జీతం ఇస్తుంటే నువ్వు పనులు మాత్రం చెప్తావని కోపగించుకుంటాడు. భృత్య కుప్యతి నానుగచ్చతి సుత, కడుపున పుట్టినటువంటి కొడుకు తండ్రి ఇంట్లోకి వస్తుంటే కాళ్ళు కడుక్కోమ్మని నీళ్లు చెంబుతో పట్టుకురాడు. నానుగచ్చతి సుత కాంతాపి నాలింగతి, ప్రియమార భార్య కూడా కౌగలించుకోదు. కాంతాపి నాలింగతి అర్ధప్రార్థన శంకయా న కురుతే సల్లాపమాత్రం సుహృత్. సుహృత్ అంటే చాలా మంచి స్నేహితుడు, పాపం ఆయన ఎందు దోషమేం లేదు. కానీ అస్తమానం డబ్బడుగుతుంటే ఆయన మాత్రం ఏం చేస్తాడు? యువతల ఈ వీధి చివర ఆయన కనపడగానే ఆ వీధి చివరి నుంచే చూసి అయ్యి ఒక్కసారి ఇలా అండవు, ఏమో బాగున్నావా అనడు, అంటే డబ్బడుగుతాడేమో అని చూడనట్టుగా పక్క నుంచి వెళ్ళిపోతాడు. ఆయన తప్పు విధానంలో ఉన్న మనిషి కాడు. ఎంతకాలం డబ్బిస్తాడు నువ్వు రూపాయి సంపాదించకపోతే? అందుకని ఆయన కూడా సల్లాపం చేయడు. అర్ధప్రార్థన శంకయాన కురుతే సల్లాపమాత్రం సుహృత్ తస్మాత్ నైతికమర్థమార్జన శృణు సఖే. హే సఖే, ఓ స్నేహితుడా, డబ్బు సంపాదించు. నైతికమర్థమార్జన శృణు సుఖే శృణు సఖే, నీతి తప్పకు, ధర్మం నుంచి విడివడకు. ధర్మంతో ముడిపడి వేసినటువంటి అర్ధ సంపాదన చెయ్యి, ధర్మంతో ముడివేసి అర్థాన్ని ఖర్చుపెట్టు. ఇలా చేస్తే విత్తేన సర్వే వశాహ, ఆ డబ్బు చేత నీకు సర్వము వశమవుతుంది. యోగ సూత్రాల్లో ఒక మాట అంటారు, ఎవరు ధర్మబద్ధమైనటువంటి అర్థార్జన చేస్తారో, జీవితంలో దొంగతనం వైపుకి ఆలోచన చెయ్యడో, అటువంటి వాడిని లక్ష్మి వెంటపడి అనుగ్రహిస్తుంది. అందుకే సత్యం పద్మాశ్రిత సదా సత్యమేవేశ్వరో లోకే సత్యం పద్మాశ్రిత సదా సత్యమూలాని సర్వాణి సత్యాన్నాస్తి పరమం పదం అంటాడు రాముడు అయోధ్యకాండలో. ఎవరు దొంగబుద్ధి లేకుండా ఉంటాడో వాడి వెంట పడుతుంది లక్ష్మీదేవి, పడి అనుగ్రహిస్తుంది ఆ తల్లి. యశస్విని అని పేరు. అందుకే ఏ కీర్తి అవతల వ్యక్తి పొందాలో ఆ కీర్తినంతటినీ ఆవిడిస్తుంది. ఎప్పుడు? అర్థము నీతితో ముడిపడినప్పుడు. ఆ నీతి తెగిపోయిందనుకోండి, ధర్మ కవాటం తెగిపోయిందనుకోండి, అప్పుడు అనేక రకములైనటువంటి ఆపదలు చుట్టుముట్టేస్తాయి, ఈశ్వరుని యొక్క రక్షణకి దూరం అయిపోతాడు. అందుకే ఒక్కసారి కానీ మనసులో తృష్ణ బయలుదేరిందా, తనకి ఈశ్వరుడిచ్చిన దానితో తృప్తి అన్న మాటని విడిచిపెట్టేశాడా, ఉత్తర క్షణంలో తృష్ణ చేత తాను తృణమైపోతాడు. తృణము అంటే ఎండిపోయిన గడ్డిపరక. తృష్ణ ఆ కోరిక ఇతన్ని గడ్డిపరకని చేసి సుడిగాలి ఎలా తిప్పుతుందో అలా తిప్పుతుంది. భాగవతంలో ఒక అద్భుతమైనటువంటి శ్రీకృష్ణ లీల ఒకటి ఉంది. లీలలు పైకి వినడానికి అందంగా ఉంటాయి కానీ లోపల నిక్షేపింపబడినటువంటి భావం వేరు. బాలకృష్ణుణ్ణి యశోద ఒళ్ళో పడుకోబెట్టుకుని ఏదో ఆవిడ కార్యాన్ని ఆవిడ చక్కబెట్టుకుంటోంది, బియ్యమో ఏరుకుంటోంది. ఇంతలో ఎక్కడి నుంచో సుడిగాలు వస్తోంది. అకస్మాత్తుగా కృష్ణుడు బరువునిపించాడు. ఈవిడ పిల్లవాడు ఇంత బరువుగా ఉన్నాడని తీసి పక్కన పెట్టి, సుడియరుగని హరిసుడివడ సుడిగాలి తెరంగు రక్కసుడు రక్కసుని గాలి సుడివడ సుడిగాలి ధూళి కన్నుల సుడివడ గోపకులు బెగడి సుడివడిర ధిపా అన్నారు పోతనగారు. ఆ సుడిగాలి ఎలా వచ్చింది అంటే అది పెద్ద గాలి గుండ్రంగా తిరుగుతూ వస్తోంది, ధూళి పైకి లేచిపోయింది.
ఆ చుట్టూ ఉన్నటువంటి గోపాలబాలుల కళ్ళల్లో ఆ ధూళి పడిపోయి వాళ్ళకి కళ్ళు కనిపించలేదు, యశోదకి కనపడలేదు. భూమి మీద ఇలా ప్రయాణించి వెళ్ళిపోతూ అది గుండ్రంగా తిప్పుతూ తీసుకెళ్ళిపోతుంది పైకి. అసుడిగాలంటారు ఇప్పటికీ కాస్త విశాలమైనటువంటి ప్రాంగణాలు ఉన్న పల్లెటూళ్ళల్లో కనపడుతూ ఉంటాయి. అది వెళ్ళిపోతున్నప్పుడు తృణములను అంటే ఎండిపోయిన ఆకులు గడ్డిపరకలు ఇలాంటి వాటిని ఆవర్తము అంటే చుట్టుకుంటూ తీసుకెళ్ళిపోతుంది, అలా పైకి తీసుకెళ్ళిపోతూ ఉంటుంది. అవి ఇలా గుండ్రంగా తిరుగుతూ పైకి వెళ్ళిపోతుంటాయి. సుడిగాలు అలా వెళ్ళిపోతూ ఉంటుంది, వెళ్ళిపోతూ అన్నిటిని పట్టుకుపోతూ ఉంటుంది. అలా తీసుకుపోతున్నాడు. ఆయన ఎందుకు వచ్చాడంటే కృష్ణుణ్ణి సంహరించడానికి వచ్చాడు. ఆయన చిన్ని కృష్ణుణ్ణి ఎత్తుకుపోయాడు, అలా పైకి తీసుకెళ్ళిపోతూ వెళ్ళిపోయాడు. ఒక్కసారి కళ్ళు తెరిచింది యశోద. వాహ్, ఏమి పోతన గారి పాండిత్యమండి, ఏమి రచన, పరకాయ ప్రవేశం చేసేస్తారంతే మహానుభావుడు. తల్లి బిడ్డడు కనపడకపోతే దానికి పెద్ద ఉపోద్ఘాతం ఉండదు. అరే ఇక్కడే పెట్టానే పిల్లాణ్ణి అంటుంది. పద్యం అలాగే పడింది. ఇక్కడ పెట్టి తింతనయుడిక్కడ నాడుచు నుండి గాలి తానెక్కడ నుండి వచ్చే శిశువెక్కడి మార్గము పట్టిపోయనేడెక్కడ చొత్తునంచు వసితిక్షణ క్రీపు తెరంగు ఖిన్నయ్యి ప్రొక్కుచువాలు గోవు క్రియ భూస్థలి వాళ్ళె దురంత చింతయ్యి. ఎక్కడ పడిందో ఉపమానం పోతన గారికి, మహానుభావుడికి రామానుగ్రహం. ఆవు దూడ వెంట వెళ్ళిపోతుంది. మీకు ఇటువైపు కనపడుతుందో లేదో నాకు తెలియదు, కానీ మా జిల్లాల్లో అప్పుడే ఈయనటువంటి ఆవు యొక్క దూడని రిక్షాలో పెట్టుకుని వెళ్ళిపోతుంటారు. మెల్లిగా రిక్షా పట్టుకుని వెళుతూ ఉంటారు. అప్పుడే ఈయనటువంటి ఆవు యొక్క పృష్ఠభాగంలోంచి మావి ఇంకా వ్రేలాడుతూ ఉంటుంది. ఆ మావి తిందామని కుక్కలు వెంటబడుతుంటాయి. ఏమండి, మనిషిది ఒక బాధ, ఆవుది ఒక బాధ. అప్పుడే ఈయన ఆవు యొక్క శరీరం ఎంత సంక్షుభితం అయిపోయి ఉంటుంది, ఎంత బాధగా ఉంటుంది, ఆగదు. ఎందుకో తెలుసా, రిక్షా వెళ్ళిపోతుంది, దూడ వెళ్ళిపోతుంది, అందుకని నడిచి వెళ్ళిపోతుంటుంది. అంబా అంబా అంటుంటుంది. ఆకలేస్తోందో ఒళ్ళు నిప్పెడుతోందో పాపం ఎవరికి తెలుసు. వెనక కుక్కలు వస్తుంటాయి, వెనక్కి తిరుగుతుంది, కొమ్ములతో పొడుస్తూ ఉంటుంది. గట్టిగా కొమ్ములు విసిరితే శరీరం బాగా కదిలి బాధ పెడుతుంది. అయినా కుక్కల్ని తరుగుకుని ఒక నిమిషం ఆగుదామంటే రిక్షా వెళ్ళిపోతుంది, అందుకని అలాగే నడిచి వెళ్ళిపోతుంటుంది. ఆ దూడ కనపడలేదనుకోండి, ఆవు చేసే అంబారావం వినడానికి ఎంత బాధగా ఉంటుందో. అలా అరుస్తుంది దూడ కోసం, పరుగు పరుగునొస్తుంది. నాలుగు వీధుల్లో కూడలిలో నిలబడి ఆ వీధుల వంక చూసి మోరలెత్తి అరుస్తుంది అంబా అని దూడ కోసం. ఇది అటో ఇటో పోయి ఏడొంకలోనో చేరి అమ్మ అరుపు విని అంబే అంటుంది. అప్పుడు చూడాలి ఆవు ఆనందం. గబగబగబగబా దూడ దగ్గరికి వెళ్ళి దాని ఒళ్ళు నాకేస్తుంది నాలికతోటి. అలా ఇక్కడ పెట్టి తింతనయుడిక్కడ నాడుచు నుండి గాలి తానెక్కడ నుండి వచ్చే శిశువెక్కడి మార్గము పట్టిపోయి నేడెక్కడ చొత్తునంచు వసితిక్షణ గ్రేపు తెరంగు ఖిన్నయ్యి. ఆవు ఎలా పరిగెడుతుందో అలా ఇక్కడ పెట్టాను పిల్లాడు, ఏమైపోయాడు, సుడిగాలొచ్చింది, ఎటు పట్టుకుపోయిందో అని చెప్పి ఒంటి మీద బట్ట సరిగా ఉందో లేదో కూడా చూసుకోకుండా పరిగెడుతోంది. ఆవిడ పరిగెత్తి పరిగెత్తి నేల మీద పడిపోయింది. తన గురించి ఏడిచేవాడు ఉండాలి కానీ స్వామి ఎందుకు అనుగ్రహించడు? ఆ పైకి తీసుకెళ్ళి అక్కడి నుంచి బండరాళ్ల మీద ఒడిచిపెట్టేస్తే చిన్ని కృష్ణుడు పడిపోయి శరీరము చిన్నాభిన్నమైపోయి మరణిస్తాడని చెప్పి ఆ వచ్చినటువంటి తృణావర్తుడన్న రాక్షసుని యొక్క ఉద్దేశ్యం. పైకి తీసుకెడుతున్నాడు, గమనించాడు, అయ్యో అమ్మ నా కోసం ఏడుస్తోంది అని. హరికరతల పీడనమున్న పరవశుడై రాల మీద భగ్నాంగ కుడై సురవైరి భటుడు కూలెను పురభంజను కో గోలకూలు పురముంబోలెన్. ఏమి పోతన గారండి, ఆయన శివకేశవ భేదాన్ని ప్రతి చోట విస్మరించి మాట్లాడతారు. ఒకటే పరబ్రహ్మం. పురభంజను గోలకూలు పురముంబోలెన్, పురారి అయినటువంటి పరమశివుడు విడిచిపెట్టిన బాణానికి త్రిపురములు పడిపోయినట్టుగా శివుడితో పోల్చారు. చంటి పిల్లాన్ని మీరు కొంచెం ఎత్తుకి పట్టుకెడుతున్నారనుకోండి, వాడు భయపడిపోయి గట్టిగా మెడ చుట్టూ చేతులేసి పట్టుకుంటాడు, జారిపోతానేమో అని. చిన్నికృష్ణుడు కూడా నిజంగా పడిపోతానేమో అన్నట్టుగా సుడిగాలి రూపంలో వచ్చి తనని పైకి పట్టుకెళ్ళిపోతున్నటువంటి తృణావర్తుని యొక్క కంఠమలకు రెండు చేతులు గట్టిగా బిగించి పట్టుకుని ఆ తృణావర్తుడన్న రాక్షసుడు కూడా తనని భరించడానికి వీలు లేనంత గొప్ప బరువుతో కూడుకున్నటువంటి శరీరంతో ఉన్నవాడైపోతే పట్టుకుపోదామని వచ్చినటువంటి ఆ తృణావర్తుడు ఇంత బరువు అయిపోతున్నాడు, నేను పడిపోతాను రాళ్ల మీదని, వదలరా వదలరా అంటాడు. ఒకసారి పరమేశ్వరుణ్ణి ఎలా పట్టుకుంటే మాత్రం వదులుతాడా? కామోత్కంఠద గోపికల్ భయమునన్ కంసుండు వైరక్రియా సామగ్రించి చుపాల ముఖ్య నృపతులు సంబంధులై వృష్ణులు ప్రేమన్వీరలు భక్తి మేము ఇది చక్రింగంటి మెట్లైన నుద్ధామధ్యాన గరిష్ఠులైన హరిచందన్ వత్సు ధత్రీశ్వర అంటాడు నారదుడు ధర్మరాజు గారితో.
ఏ భావంతో పట్టుకున్నా ఆయన విడిచిపెట్టాడు. అందుకని ఆయన విడిచిపెట్టలేదు. ఆ బరువు పిల్లవాడు పెరిగిపోతుంటే ఇంకా పిల్లవాడిని పట్టుకోలేక పైనుంచి తృణావర్తుడు కింద పడిపోయాడు. ఎలా పడిపోయాడు అన్నారంటే పోతనగారు, హరికరత లపీడ నమ్మున్న పరవశుడై రాల మీద భగ్నాంగకుడై సురవైరి భటుడు కూలెను. ఆ రాక్షసుడు బండరాళ్ల మీద పడిపోతే వాడి శరీరం నుగ్గు నుగ్గైపోయి ఏమీ తెలియని వాళ్ళ ఆడుకుంటున్నాడు ఆయన. పిచ్చి తల్లి యశోద, ఆయన పరమాత్మ ఆవిడికి ఏం తెలుసు, నా కొడుకు అనుకుంటుంటుంది. అలా సితివి కదన్నా, ఆ కొంటివి కదన్నా, చన్నుకుడువు మన్నా, అమ్మ ఎలా మాట్లాడుతుందో అలాగే మాట్లాడుతుంది. పరిగెత్తుకొస్తుంది, ఎత్తుకుంటుంది, ఒకటికి పది మాటలు అన్నా అన్నా అంటుంది. అబ్బా, తెలుగు నుడికార ప్రయోగంలో పోతనగారికి పోతనగారు సాటి. తెలుగు భాషకి పట్టాభిషేకం చేశాడు మహానుభావుడు. బహుశా రేపటి సభ ప్రభావం ఇవాడే పడిపోతుందో ఏమిటో నా మీద. కాబట్టి ఆయన ఆ తల్లి పిల్లవాడిని హత్తుకున్నటువంటి రీతిని వర్ణిస్తారు. ఒక్కసారి కానీ కోర్కెకి లొంగిపోయి, తృష్ణకి లొంగిపోయి, అన్నీ నాకు కావాలి నాకు కావాలి నాకు కావాలి అన్న కోర్క అర్థం లేకుండా విజృంభించిపోయిందనుకోండి, ఎవడు ఆ కోర్కెని పొందాడో వాడు తృణమైపోతాడు, గడ్డిపరకైపోతాడు, కోర్క వాడిని తిప్పేస్తుంది. ఇక ఖాళీ ఉండదు, సమయం ఉండదు. దేనికి సమయం ఉంటుంది? ఇంకా మంచి మాటలు వినడానికి సమయం ఎక్కడుంది? దేవాలయానికి వెళ్ళడానికి సమయం ఎక్కడుంది? ఇక భగవంతుణ్ణి ఆరాధించడానికి సమయం ఎక్కడుంటుంది? నేను అందరినీ ఒకతాటిని కట్టి మాట్లాడటల్లా. అర్ధార్జన చేస్తూ కూడా భగవన్మార్గాన్ని విడిచిపెట్టనటువంటి పెద్దలు ఉన్నారు. నా మాటలు వారికి అన్వయం కావు. సాధారణ సిద్ధాంతాన్ని నేను చెప్తున్నాను. అందుకే విపరీతమైనటువంటి తృష్ణ పెరిగిపోతే జరిగేటటువంటి మొదటి పని ఏది అంటే కళ్ళు కనపడడం మానేస్తాయి. సుడిగాలి ధూళి కన్నుల సుడివడ గోపకులు బెగడి సుడివడి రెధిపా అన్నారు. అందుకే పోతనగారు గడ్డిపరకైపోయి తిరిగిపోతాడు. అప్పుడు ఎవరు రక్షించాలి అంటే పరమాత్మ రక్షించాలి. అందుకే మనకి శంకర భగవత్పాదులు మోహముద్గరం భజగోవిందం చేస్తూ అర్ధ సంబంధంగానే లోకాన్ని మొట్టమొదట ఉపదేశంతో అనుగ్రహించారు. మూఢజహీహి ధనాగమ తృష్ణ కురు సద్బుద్ధిం మనసి వితృష్ణ ఎల్లభసే నిజ కర్మోపాత్తం వితంతేన వినోదయ చిత్తం. తృప్తి అన్న మాటకి బాహ్యంలో ఉన్న ఐశ్వర్యానికి సంబంధమే ఉందండి. శంకరులే ఒక చోట అంటారు, కౌపీదవంత కలు భాగ్యవంత అంటారు. గోచి పెట్టుకున్నవాడంత సంతోషంగా ఉన్నవాడు లోకంలో లేడు. ఆ తృప్తి లోపల ఉండాలి. కానీ తృప్తి లేనివాడు ఎంత ఉండి ఐశ్వర్యవంతుడు? ఎంతో ఉంది, తృప్తి ఒక్కటే లేదు. వాడికన్నా దరిద్రుడు లేడు. బయట చూడ్డానికి ఏమీ లేదు కానీ నాకేమివ్వలేదు ఈశ్వరుడు అంటాడు. వాడికన్నా ఐశ్వర్యవంతుడు ఎక్కడున్నాడు? భగవాన్ రమణులకి ఓ తువ్వాలు ఉండేది. ఆయన తెల్లవారకట 3 గంటలకి లేచి స్నానం చేసి ఒళ్ళు తుడుచుకుని దాన్ని చెట్టు తొర్రలో పెడుతుండేవారు. ఒకసారి ఆయన శిష్యులు అని ఎవరిని అనలేదు, ఆయన అంతేవాసులు వెళ్ళి గురువుగారు ఇందులో తువ్వాలు పెడుతుంటారని తీశారు. తీసి ఇలా చూశారు, తువ్వాలులో ఉండవలసిన దారపు పోగుల కన్నా కన్నాలు ఎక్కువ ఉన్నాయి. అంటే వాళ్ళు గబగబా వచ్చి, అయ్యో అయ్యో అయ్యో, బ్రహ్మన్, హే బ్రహ్మన్ అంటారు. బ్రహ్మవిత్ బ్రహ్మైవ భవతి, బ్రహ్మమును తెలుసుకున్నవాడు బ్రహ్మన్. గురువుగారిని సంబోధించేటప్పుడు అత్యద్భుతమైన సంబోధన ఏది అంటే హే బ్రహ్మన్ అని పిలుస్తారు. రాముడు పిలుస్తాడు అలా విశ్వామిత్రుణ్ణి, హే బ్రహ్మన్. ఏమిటిది, ఇంతమంది ఉన్నామా, ఇంత ఐశ్వర్యం ఉందా, మీరేమో ఇన్ని కన్నాల తువ్వాలా తుడుచుకుంటున్నారు? అంటే రమణ మహర్షి అన్నారు, మీకెవరు చెప్పారు అది కన్నాలున్న తువ్వాలని? సహస్రాక్షుడు 1000 కన్నులున్న ఇంద్రుడు నాకు తువ్వాలు, ఇంతకన్నా గొప్ప తువ్వాలు మీకుందా అని అడిగారు. తృప్తి కలిగినటువంటి వాడికన్నా ఐశ్వర్యవంతుడు లోకంలో ఎక్కడున్నాడండి? నాకు ఈశ్వరుడు ఏమివ్వలేదని నేను చెయ్యి చాపడగనండి అన్నవాడెవరో వాడు ఐశ్వర్యవంతుడు. ఆయన ఎన్నిచ్చినా ఇంకా నాకేదో లేదండి అన్నవాడిని ఉద్ధరించగలిగిన వాడు లోకంలో ఎక్కడుంటాడు? బలిచక్రవర్తి ఉపాఖ్యానంలో ఆయన ఒక మాట అంటాడు, వ్యాప్తిం పొందక భగవక ప్రాప్తంబగు లేశమైన 10,000నుచున్ తృప్తిం చెందని మనుజుడు సప్తద్వీపములనైన చక్కంబడునే అంటాడు.